पीवी नरसिंहाराव गारी 100th बर्थ एनिवर्सरी इयर लॉन्ग सेलिब्रेशन पीसीसी आध्वर्यंलो कमिटी एर्पाटु चेसुकोनि ఈ యొక్క ఇయర్ లాంగ్ సెంటనరీ సెలబ్రేషన్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నామని చెప్పి మేము చేస్తాం. ఎవరెవరన్నా పివి నరసింహారావు గారు 100కి 100% కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ద్వారా బంగారంలో ఒక సామాన్య కార్యకర్త నుంచి ఆనాటి మోడీ ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్ గా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో అనేక ప్రెస్టీజియస్ క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ కూడా వారు అలంకరించారు. భారతదేశానికి ప్రధానమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన విషయం కూడా, కాంగ్రెస్ పార్టీలో అయిన విషయం కూడా ఒకసారి మేము గుర్తు చేసుకున్నాం. వారి శతజయంతి వేడుకలు చేసుకోవడం మాకు గర్వకారణం. మరి ఎంతో సంతోషంగా సంతృప్తిగా వేడుకలు చేసుకుంటున్నామని చెప్పి మేము మనవిస్తున్నాం. ఈ కమిటీకి పివి నరసింహారావు గారి సోదరులు పివి మనోహర్ రావు గారు చీఫ్ పేటర్న్ గా ఉండి అన్ని కార్యక్రమాలు కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కమిటీకి మరి నేను ముందు చెప్పినట్టుగా చైర్మన్ గా గీతారెడ్డి గారు, వైస్ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, కన్వీనర్ గా మహేష్ గౌడ్ గారు వీరి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కమిటీకి ఆనరీ చైర్మన్ గా, గౌరవ అధ్యక్షులుగా మరి పివి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆనాటి మోడీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న హనుమంతరావు గారు ఈ కమిటీకి ఆనరీ చైర్మన్ గా ఉంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇనాగురల్ ప్రోగ్రామ్ ఈ ఇయర్ లాంగ్ బర్త్ సెంటనరీ సెలబ్రేషన్స్ కి ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ 24th జులై శనివారం నిర్వహించుకుంటున్న విషయం మీ అందరికీ మనవి చేస్తాను. 24th జులై మధ్యాహ్నం 12 గంటలకి ఇందిరాభవన్ లో నిర్వహించుకుంటున్న విషయం మీకు మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా గౌరవ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం గారు, గౌరవ మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ గారు ముఖ్య వక్తలుగా 24వ తారీఖు ఇనాగురల్ ప్రోగ్రామ్ ఆఫ్ పివి బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ కి అనేక పెద్దలు సందేశాలు కూడా పంపనున్నారు. మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, గౌరవ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, గౌరవ మాజీ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ గారు, మరి రాజ్యసభ సభ్యులు, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ గారు ఆ ప్రోగ్రామ్ కి వారి సందేశం కూడా మరి ఈ ప్రోగ్రామ్స్ కి వారు పంపడం విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఇయర్ లో సెలబ్రేట్ చేస్తూ వారి జీవిత విశేషాలు, వారు ఏ విధంగా మరి భారతదేశాన్ని ఒక ఆర్థిక సంక్షోభం నుంచి దాన్ని రెస్క్యూ చేస్తూ ఒక మంచి ఎకనామిక్ ప్రోగ్రెస్ పాత్ లో పెట్టిన విషయం కూడా మరి ఈ 24వ తారీఖు ప్రోగ్రామ్ లో తర్వాత కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ కమిటీ ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ 24వ ప్రోగ్రామ్ జూమర్ వీడియో కాన్ఫరెన్స్ లో జరుగుతుంది.
మరి మరో విషయం ఈ 24వ ప్రోగ్రామ్ కి గౌరవనీయ ప్రభాకర్ గారు వాణి గారు కూడా వారి అమూల్యమైన సందేశం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది జూమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగి ఢిల్లీ నుంచి మన్మోహన్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, చెన్నై నుంచి చిదంబరం గారు, భువనేశ్వర్ నుంచి రామచంద్ర కుంతియా గారు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది బ్రాడ్కాస్ట్ అవుతుంది. మరి జూమ్ యాప్ ద్వారా ఆ జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ కి ఆ రోజు ప్రత్యేకంగా 1000 మంది పార్టిసిపేట్ అయ్యే విధంగా మేము స్పెషల్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్న విషయం కూడా నేను చేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ తప్పనిసరిగా ఘనంగా నిర్వహించుకుంటాం. మరి ఎప్పుడు పివి నరసింహారావు గారు మావాడని అతను చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ భూ సంస్కరణ నుంచి అక్కడ ఆర్థిక సంస్కరణ వరకు విఆర్ ప్రౌడ్ ఆఫ్ పివి అండ్ హీ విల్ ఆల్వేస్ రిమైన్ విత్ అస్. వి విల్ టేక్ హిస్ మెసేజ్ ఫార్వర్డ్ టు ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ. ఇది ఈ కమిటీ విషయం. ఇప్పుడు ఇది 24వ తారీఖున ఈ రాష్ట్రంలో వరుసగా దళితులపై జరిగే అత్యాచారాలపై ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం దాని పూర్వఫలాలు అన్ని కూడా మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారు ఆ పూర్వ వివరాలు చెప్తారు. ఆ తర్వాత పోస్టర్లు చేస్తాం. ధన్యవాదాలు.